బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు పాఠ్య పుస్తకాల ముందు మాటలో తప్పులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇందుకు సంబంధించి ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసాచారిని బదిలీ చేస్తూ మోడల్ స్కూల్స్ డైరెక్టర్ గా నియమించింది. ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిని బదిలీ చేసి సమగ్ర శిక్ష అసిస్టెంట్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి స్థానంలో ఎస్ఈఆర్టీ డైరెక్టర్ గా పాఠశాల విద్యా అదనపు డైరెక్టర్ రమేష్ ను, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్ గా టిఆర్ఈఐఎస్ కార్యదర్శి రమణ కుమార్ కు బాధ్యతలను అప్పగించింది విద్యాశాఖ. తెలుగు పాఠ్య పుస్తకాల్లోని ముందు మాటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రుల పేర్లను ప్రింట్ చేసింది ఎస్ఈఆర్టీ. దీంతో విద్యార్థులకు ఇచ్చిన తెలుగు పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. ముందు మాటను మార్చి తిరిగి విద్యార్థులకు అందించనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, తెలంగాణలోని పాఠ్య పుస్తకాల మీద మాజీ సీఎం కేసీఆర్ పేరు ఇంకా ఉండడాన్ని అధికారులు తీవ్రస్థాయిని ఏ విధంగా చూడాలంటారు సాదిక్? ఎస్ ప్రసన్న, విద్యాశాఖ నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ఠకు చేరింది. గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి విద్యాశాఖ నిర్వీర్యమైపోయడానికి ఇదొక మంచు తునకని చెప్పవచ్చు. ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభమైంది, కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ గత పాత ప్రభుత్వం సంబంధించినటువంటి విధానాలనే అవలంబిస్తున్నారు కొంతమంది విద్యాశాఖ ఉన్నతాధికారులు. దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. పాఠ్య పుస్తకాలు అదేవిధంగా పాఠశాల విద్యపైన పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు గత ప్రభుత్వంలో విద్యాశాఖనే కాకుండా విద్యాశాఖ పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఘనత కూడా కేసీఆర్ వహించాడు. అందులో ఆయనకు కొమ్ము కాసే విధంగా విద్యాశాఖ అధికారులు కూడా పనిచేసిన సందర్భం కనబడుతుంది. ఎందుకంటే ఎస్ఈఆర్టీ సంబంధించిన డైరెక్టర్గా ఉన్నటువంటి రాధారెడ్డి ఏకంగా అంతేకాకుండా మనకు పాఠ్యపుస్తకాల సంబంధించినటువంటి ప్రెస్ సర్వీసెస్ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాచారి ఇద్దరు కూడా తీవ్రమైన అలసత్వాన్ని ప్రకటించడం వేశారు. అంతే నిర్లక్ష్యంగా వివరించడం జరిగింది. 1వ తరగతి నుంచి వెళ్ళి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు పాఠ్యపుస్తకంలో ముందు మాటలో ఉన్నటువంటి ఒక దాన్ని గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలనే మళ్ళీ దీన్ని కూడా రివీడ్ చేయడం జరిగింది. అందులో మాజీ ముఖ్యమంత్రి అని పేరు కాకుండా తొలి ముఖ్యమంత్రి అని పేరు పెట్టడం అంటే ఇది పూర్తి స్థాయిలో కూడా వారు కావాలనే పెట్టినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఎన్నికల తర్వాతనే ఇది తొలి ముఖ్యమంత్రి అని పేరు రావడం అన్నది మనకందరికి తెలిసిందే. సో తొలి ముఖ్యమంత్రి అని పేరు పెట్టడం అంటే ఇది ఎన్నికల తర్వాతనే వచ్చింది కనుక కావాలనే ఈ అధికారులు అయితే దీని అలసత్వం వహించినట్టుగా బాధ్యత రహితంగా ప్రవర్తించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఉండేవారు, అయితే ఎన్నికల తర్వాత వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి అని పేరు పెట్టడానికి ఇష్టపడకపోవడంతో తొలి ముఖ్యమంత్రిగా పేరు మార్చుకున్న సందర్భం మనకు తెలిసిందే. సో ఈ పాఠ్య పుస్తకాలు కూడా తొలి ముఖ్యమంత్రి అని పేరు ఉండడం అంటే ఇది ఇంటెన్షనల్గా గత ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు మాటల ప్రకారంగానే ఈ అధికారులు అయితే పాఠ్యపుస్తకంలో 1వ తరగతి నుంచి వెళ్ళి 10వ తరగతి వరకు కూడా తెలుగు పాఠ్యపుస్తకంలో ముందు మాటలో తొలి ముఖ్యమంత్రి అని పేరు, అదేవిధంగా మంత్రుల పేరు పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. వెంటనే వీరిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గారు. వెంటనే ఎస్ఈఆర్టీ సంబంధించిన డైరెక్టర్ రాధారెడ్డికి బదిలీ చేయడం జరిగింది. వాస్తవంగా సస్పెండ్ చేయాలి, ఎందుకంటే విద్యలో అలసత్వం వహిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని